హలో, మీరు ఇంట్లో వర్క్ చేసినా, స్పోర్ట్స్ ఆడినా, సిస్టమ్ ముందర వర్క్ చేసినా, షోల్డర్లో కనుక మీకు పెయిన్ ఉంటే, స్ట్రెస్ ఉన్నట్టు అనిపిస్తే, ఈ చిన్న ఎక్సర్సైజ్ 4 to 5 hours లో 2 to 3 times చేయడం వల్ల మంచి రిలీఫ్ దొరుకుతుంది. మరి ఆ స్ట్రెచ్ ఏంటో చూద్దాం. మీరు ఎలాంటి ఎన్వైరన్మెంట్లో ఉన్నా పక్కన ఒక గోడ మాత్రం కంపల్సరీగా ఉంటుంది కదా. సో మీరు చేయాల్సింది అలా, ఆ గోడకి ప్యారలల్గా నుంచోవాలి. అంటే ఇలాగన్నమాట, ఈ గోడకి ప్యారలల్గా నుంచుని చేతిని స్ట్రెయిట్గా షోల్డర్ లెవెల్లో ఇలా తిప్పి పెట్టాలి. హ్యాండ్ వెనక్కి ఉండాలి, ఎల్బో స్ట్రెయిట్గా ఉండాలి, చెయ్యి ఇలా వెనక్కి తిరిగి ఉండాలి, షోల్డర్ లెవెల్లో ఉండాలి. ఇప్పుడు గోడ సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్కి మెల్లగా స్లోగా టర్న్ అవ్వాలి. ఈ చెస్ట్ ఫ్రంట్ రీజియన్లో, షోల్డర్కి ఫ్రంట్ రీజియన్లో మీకు మైల్డ్ స్ట్రెచ్ వస్తుంది. ఓకే, ఈ స్ట్రెచ్ని అలాగ 5 to 10 seconds సస్టైన్ చేయండి. 2 to 3 times ఇలాగ చేయండి. హ్యాండ్ లాగా స్లైట్లీ టర్న్, గెట్ బ్యాక్ టు నార్మల్. స్లైట్లీ టర్న్, గెట్ బ్యాక్ టు నార్మల్. అంతే, ఇంత సింపుల్ ఎక్సర్సైజ్. ఈ ఫ్రంట్ రీజియన్లో ఉన్న స్ట్రెస్ని రిలీజ్ చేయడానికి, పోస్చర్ని ఇంప్రూవ్ చేయడానికి, షోల్డర్ని కొంతవరకు ఫ్రీ చేయడానికి మీకు ఈ స్ట్రెచ్ చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు కీపీస్ ఆర్ హెల్త్, హెల్పింగ్ యూ టు హెల్ప్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ డాక్టర్ కృష్ణప్రియా, ఫిజియోథెరపిస్ట్. థ్యాంక్ యూ.